చాలా మంది పేషెంట్స్ కి చాలా రీజన్స్ వల్ల మనకి నోట్లో పళ్ళు లేకుండా అలా రీప్లేస్ చేసుకోకుండా అలా వదిలేసి ఉంటారంట. జనరల్ గా మీకు పళ్ళు లేవు అని అంటే మనం ఖచ్చితంగా పళ్ళని పెట్టించుకోవాలి, దాన్ని రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. రీప్లేస్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఎక్కడైతే పళ్ళు పోయి ఉంటుందో ఆ పక్కన ఉన్న పళ్ళు ఈ ప్లేస్ ని ఆక్యుపై చేసేస్తాయి. అదే ఒకవేళ దాని ఆపోజిట్ టూత్ ఏదైతే ఉంటుందో అది మనకి కిందకి జారి మనం నమిలే ప్రక్రియ మొత్తం మారిపోతా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరికైతే పళ్ళు ఉండవో అది మనం కొంతమంది ఏంటంటే పళ్ళు తీయించుకుంటారు, లేకపోతే కొంతమందికి చిగుర్ల సమస్యల వల్ల పళ్ళంతా అవంతకవే ఊడిపోతాయి, లేకపోతే కొంతమందికి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతుంది అని అంటే పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో ఇలా రీజన్స్ ఏమైనా కూడా మన నోట్లో పళ్ళు లేవు అని అంటే ఖచ్చితంగా మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మనం ఏంటంటే రీప్లేస్ చేయడానికి తీసి పెట్టుకునేవి వాడుకునేవాళ్ళం. సో అది ఇప్పుడు దాని లేటెస్ట్ ఏంటి అని అంటే బ్రిడ్జ్ పద్ధతి అని అంటాం. బ్రిడ్జ్ పద్ధతి అంటే ఎక్కడైతే పన్ను ఉండదో దానికి అటు ఇటు పన్ను సపోర్ట్ తీసుకొని వాటిని అరగదీసేసి మనము రీప్లేస్ చేయటం జరిగేది. సో దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏమవుతుంది అని అంటే ఏవైతే సపోర్ట్ తీసుకుంటున్న పళ్ళని మనము అరగదీయాల్సి వచ్చేది. అరగదీయటం వల్ల ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం పాత డెంటల్లో ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో టోటల్ ఇండియాలోనే మన పాత డెంటల్ అనేది ఇంప్లాంట్స్ అనేది చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ మనం ప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంప్లాంట్ పద్ధతి ఏంటంటే ఎక్కడైతే పన్ను మనకు ఉండదో డైరెక్ట్ ఒక స్క్రూ పద్ధతి ద్వారా మనం అక్కడ ఇంప్లాంట్ బోన్లోకి వేసేసి దానిపైన ఒక సింగిల్ క్యాప్ పెట్టాల్సి వస్తుంది. సో ఇంప్లాంట్ అనేది ఒక్క పన్ను లేకపోయినా, లేకపోతే ఒక మూడు నాలుగు పళ్ళు లేకపోయినా, లేకపోతే మనకి నోట్లో కంప్లీట్ పళ్ళు లేకపోయినా కూడా ఇంప్లాంట్ ద్వారా మనం ఫిక్స్ డెంచర్స్ లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంప్లాంట్ ఏంటి అని అంటే జనరల్గా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఇదేమైనా ఐరన్ లేకపోతే ఇది తుప్పు పట్టి మనకి ఏమైనా రస్ట్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అని చెప్పేసి చాలా అపోహలు ఉంటాయి. ఈ ఇంప్లాంట్ అనేది ఏంటంటే టైటానియం మెటల్ తోటి మనం పెడతామండి. సో ఇది మనం 100 ఇయర్స్ బయట పెట్టినా కూడా ఇది తుప్పు పట్టదు. సో మన బాడీ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవరికైనా ఇలా పళ్ళు లేకపోయినా, లేకపోతే ఇంకా ఏదైనా రీప్లేస్మెంట్ ఆప్షన్స్ కావాలి అంటే మనం బోన్ ఎలా ఉంది అనేది అంతా మీకు పాత రెండోల్లో మనం అనలైజ్ చేసి మనం ఇంప్లాంట్స్ అనేది వేయటం జరుగుతుంది. సో మీకు ఏదైనా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్లో 44 క్లినిక్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క డిస్టిక్లో, అలానే హైదరాబాద్ అయితే 55 క్లినిక్స్ ఉన్నాయి, తమిళనాడులో 4 క్లినిక్స్ అని ఇంకా ఎక్స్టెన్షన్ జరుగుతుంది, అలానే మీకు బెంగళూరులో వచ్చేసి 28 క్లినిక్స్ దాకా ఉన్నాయి. సో ఇలాంటి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అక్కడున్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో మీరేంటంటే 4142000 అనేది టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కనెక్ట్ చేసి, ఈ నెంబర్ ఏంటంటే మనకి 130 బ్రాంచెస్ యొక్క పాత సెంటర్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు అండి. Thank you.